हाय फ्रेंड्स, स्टूडेंट एस्टेरिक स्वागतम। स्टूडेंट फ्रेंड्स, डेट ऑफ सर की 23 अप्रैल, ईरोज सर की एक्सपायरी डे। फ्रेंड्स 22 अप्रैल ईरोज सर की एक्सपायरी डे अन्नमाट। अंटे मनकु प्रीमियम्स अनेदि आउट ऑफ द मनी अन्नी कॉल्स पुट्स जीरो अयिपोतायि कदा। दी ई एदैते उंदो एक्सपायरी उंदो ई एक्सपायरी लो वच्चेसरिकि नेनु 14,200। स्टूडेंट फ्रेंड्स, ओक बिग गैप डौन अयिते वच्चिंदि। ई 1 अवर क्यांडल एदैते उंदो ई 1 अवर क्यांडल पैन నెక్స్ట్ క్యాన్ ఫామ్ అయిందన్నమాట। అంటే మార్కెట్ మనం బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంది లేదా రేంజ్ బౌండ్ లో ఉండడానికి అవకాశం ఉందని అనుకోవచ్చు। ఈ ట్రేడ్ బేస్ చేసుకునే ఈ మెథడ్ బేస్ చేసుకుని నేను 14,200 ఈ లెవెల్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 14,200 దగ్గర నేను పీ సెల్ చేశాను। 13,900 దగ్గర నేను పీ బై చేశాను। బై చేసిన వచ్చేసరికి 3 రూపీస్ లో బై చేశాను ఫ్రెండ్స్, జస్ట్ మనకి హెడ్జింగ్ కోసం కాబట్టి। హెడ్జింగ్ కోసం మనం తీసుకుంటే మార్జిన్ తక్కువ తీసుకుంటారని చెప్పేసి అలా తీసుకున్నాను। 14,200 పి వచ్చేసరికి ఆల్మోస్ట్ 42 రూపీస్ దగ్గర అయితే నేను సెల్ చేశాను। ఇప్పుడు వచ్చేసరికి 40 దగ్గర నడుస్తుంది ఫ్రెండ్స్ ప్రైస్। ఇక్కడ ఈ చార్ట్ ఉంది, ఇది వచ్చేసరికి జీరోదా। మీరు ఒక 2 చార్ట్స్ కావాలంటే మీరు ఏం చేయాలంటే జీరోదాలోకి వెళ్ళేసి ఇట్లా డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే వచ్చేసరికి మీరు 2 చార్ట్స్ 4 చార్ట్స్ అని ఉంటుంది అనమాట। మీరు ఏ చార్ట్ కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకోవచ్చు। చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా టైం అయితే ఉంది, ప్రీమియం డికే అయితే అవుతుంది, చూద్దాం మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేద్దాం। ఎందుకంటే త్రీ లోపల మనకు ఫాల్ వచ్చినప్పుడు మనకు ప్రీమియం డికే అనేది ప్రీమియమ్స్ అనేది పెద్దగా పెరగాలన్నమాట। మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ సైడే వెళ్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 14,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది। చూద్దాం చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పైరీ డే అనేది చాలా రిస్కీ అనమాట, ఎందుకంటే ఈ 40 ప్రీమియం అయితే ఉంది 100 కూడా వెళ్ళిపోతుంది అనమాట। దానికోసమే నేను ఒక హెడ్జింగ్ ఉంది ఫ్రెండ్స్, హెడ్జ్ లేకుండా అయితే తీసుకొని ఎట్టాడు। నేను ఈ ఎక్స్పైరీ తీసుకోలేదు అనమాట, నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకున్నాను। ఈ ఎక్స్పైరీ తీసుకుంటే ఏంటంటే మనకు ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, 14,500 వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 రూపీస్ 2 రూపీస్ ఉంటాయి, దాంతో మనం హెడ్జ్ చేయలేదు కదా। కాబట్టి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకుని 14,500 పి 120 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది, దాన్ని సెల్ చేసి 14,800 పి సిఈ ఆల్మోస్ట్ మనకు 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, దాన్ని బై చేస్తాను। ఒకవేళ నిఫ్టీ కిందకి వస్తే దానికి ఇది జస్ట్ 40 రూపీస్ ఉంది కదా, జస్ట్ 120 రూపీస్ ఉంది, డబుల్ ఉంది ఆల్మోస్ట్। అలా ఉంటేనే మనకు ఈ లాస్ అవుతుంది, లాస్ కవర్ అవుతుంది। ఒకవేళ ఇక్కడ నుంచి నిఫ్టీ పడి మళ్ళీ పైకి వెళ్తే మాత్రం మనం ట్రేడ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సెల్ చేసి ఉంటాం కదా, దానికి లాస్ వస్తుంది అనమాట। ప్రీమియమ్స్ అనేది కొంచెం నిఫ్టీ పడినకుండా ఎక్స్పైరీ రోజు గామా వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, డెల్టా వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆ డెల్టా వాల్యూ బేస్ చేసుకునే మనకు గామా వాల్యూ అనేది వస్తుంది। ఇది కొంచెం నిఫ్టీ పడినా కూడా అంటే 10 పాయింట్స్ పడినా కూడా ఆల్మోస్ట్ అక్కడ 2 రూపీస్ 3 రూపీస్ ప్రీమియమ్స్ పెరగడం అలా జరుగుతుంది, అంటే ఒక రేంజ్ వరకు 12 o'clock వరకు అలా పెరుగుతాయి। 12 నుంచి 1 o'clock ఉంటాయి కదా, 3 o'clock అక్కడ నుంచి మీకు పెద్దగా మార్కెట్ ఫాలో అయినా కూడా ప్రీమియమ్స్ పెరగవు అనమాట, అంటే నేను అర్థం అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, కొంచెం మోటర్ అవుతామని చెప్తున్నాను। చూడండి 14,000 వచ్చేసరికి 4 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంటుంది, అంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే డీకే అయిపోతాయి అనమాట। చూద్దాం ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేద్దాం, ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది చూద్దాం। మరి లాస్ అయితే పెద్దగా చూసాం ఫ్రెండ్స్, 1000 లోపల తీసుకుంటామని నేను అనుకుంటున్నాను, బ్రేక్ ఈవెన్ దగ్గర తీసుకున్నా పర్లేదు, చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్ చూడండి, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:45 వస్తుంది, నిఫ్టీ అయితే మంచి రైజ్ అయితే చూసాం ఇక్కడ నుంచి పై అప్ సైడ్. అలాగే చూడండి ప్రీమియం డికే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ప్రీమియం డికే అని గమనించండి, చూడండి ఎంత ఫాల్ అయిందో ప్రీమియం డికే। మామూలుగా అయితే ఎక్స్పైరీ డే రోజు అయితే మాత్రమే ప్రీమియమ్స్ అనేది ఇలా అవుట్ ఆఫ్ ద మనీ ఎక్కువ ఫాలో, ఎందుకంటే ఇప్పుడు చూడండి 14,200 అనేది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది, చూడండి 14,200 అనేది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది కాబట్టి ఈ పి ఏదైతే ఉంది జీరో అయిపోవాలన్నమాట। అదే 14,300 చూసారు కదా, ఇది ఇందామని అయిపోతుంది, ఇంకా చూడండి 14,300 వచ్చేసరికి మనకు 40 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది అనుకోండి, 14,340 పైన నిఫ్టీ క్లోజ్ అయితుంది అనుకోండి, ఎంత పైకి పోతే అంత ఆ బై చేసింటారు కదా 14,300 సి అనేది అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట। అంటే ఒకవేళ నిఫ్టీ అనేది 14,300 పైన క్లోజ్ అయితే అంటే 50 పాయింట్స్ అలా క్లోజ్ అవుతుంది అనుకోండి, మనకు 14,300 అనేది మనకి ఇందామని అయిపోతుంది అనమాట। ఇప్పుడు ప్రస్తుతానికి 14,200 ఏది ఉంది ఇందామని అయిపోతుంది, సిఈ చెప్తున్నాను ఫ్రెండ్స్, పి అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది అనమాట। కూర్చోండి మనం తీసుకున్న తర్వాత కూడా కొంచెం నిఫ్టీ అయితే అప్ సైడ్ వెళ్ళింది, ప్రీమియం అయితే ఇలా ఫాల్ అయింది అనమాట, ప్రాఫిట్ అయితే మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాను, ఎంత నడుస్తుందో 24 అంటే ఆల్మోస్ట్ మనకు 42 రూపీస్ దగ్గర అయితే నేను సెల్ చేశాను। ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక ఎప్పుడైనా మీకు బిగినర్స్ అయితే చాలామంది తప్పు చేసేదంటే ఎక్కడంటే ఇక్కడే చూడండి, మీరు నిఫ్టీ ఫ్యూచర్స్కి లేదా స్టాక్స్కి లేదా నిఫ్టీ ఇండెక్స్ కానీ మీరు టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట, కానీ చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే
ఈ నిఫ్టీ పిఈస్ కానీ, అంటే అవుట్ ఆఫ్ ద మనీ సపోజ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, 14,200 స్ట్రైక్స్ ఉంటాయి కదా, దానికి కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఈ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తాను, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ డిస్టెన్స్ బ్రేక్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ అనేది మనకు రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేది ఉండవు అనమాట. అంటే నేను చెప్తున్నాను ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైజెస్ చెప్తున్నాను, ఎందుకు ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఈ వీక్లీ ఎక్స్పైరీ కదా ఇది, చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ఏమవ్వాలి, ఇది జస్ట్ వచ్చేసరికి మనకు మనకు ఫ్యూచర్స్ చార్ట్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని తిరిగి వెళ్తా అంతేగాని చెప్పేసి మనకు వీటి మీద టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయలేము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎలా ఫాలో అయింది చూడండి, ఒకటేసారి ఇక్కడ ఎక్కడ టెక్నిక్ దీనికి ఎలా లెవెల్స్ తీసుకోవాలి చెప్పండి. సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇప్పుడు ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసి జీరో అయిపోతుంది, అప్పుడు అప్పుడే టెక్నికల్ అనాలిసిస్. అంటే జస్ట్ మనం దీని మీద టెక్నికల్ అనాలిసిస్ చేసి మనం తీసుకోకూడదు అనమాట. ఒకవేళ ఈ మల్టీ సపోర్ట్ ఉంది కదా, ఇది బ్రేక్ అవుతే మనకు హై ప్రాబిలిటీ ఉంది, అంటే నిఫ్టీ అనేది పైకి వెళ్తుంది, జీరో అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అని మాత్రం మీరు డిఫరెన్స్ తీసుకోవాలి అంతే తప్ప మీరు డైరెక్ట్ ఇలా దానికి టెక్నికల్ అనాలిసిస్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ మూవ్ అయ్యింది వచ్చేసరికి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వల్ల అనుకోవచ్చు. చూడండి నిఫ్టీ అయితే పెద్దగా మూమెంట్ లేదు, బ్యాంక్ నిఫ్టీ మంచి అప్ సైడ్ అయితే పైకి వెళ్తుంది, అప్ సైడ్ మూమెంట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ సంథింగ్ ఎన్నో మార్కెట్లో న్యూస్ ఫ్లో అవుతుంది అనుకుంటా, అందుకే ఇండియా విక్స్ కూడా పెరుగుతుంది. చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 70% పాయింట్ 70% పెరిగింది, కానీ చూడండి నిఫ్టీ 14%. అంటే బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి నిఫ్టీలో అవి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా బ్యాంకింగ్ స్టాక్స్, అవి నిఫ్టీలో కూడా వెయిటేజ్ ఉంటాయి కాబట్టి అలా అవి కొంచెం కొన్ని పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసి నిఫ్టీ పైకి వెళ్తుందని అనుకోవచ్చు అనమాట. మనం ప్రాఫిట్ చూద్దాం ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ప్రజెంట్ అయితే 1200 అనుస్తుంది, చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు నిఫ్టీ అనేది మన మూమెంట్లోనే వెళ్తుంది, మనకు ఆపోజిట్ అయితే వెళ్ళలేదు, ఆపోజిట్గా వెళ్తే మాత్రమే మనం భయపడాలి. మన మూమెంట్లో వెళ్తుంది కదా, కొంచెం సేపు పైన ట్రేడ్ అయినా మనకు జీరో అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇప్పుడు మనకు న్యూస్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది, అంటే కరోనా వైరస్ ఇలా న్యూస్ ఫ్లో అయింది కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ క్యాండిలే మొత్తం మన వచ్చిన మొత్తం ప్రాఫిట్ అయినా తీసుకోగలదు అనమాట. చూద్దాం ఎలా వెయిట్ చేయాలా లేదా ప్రాఫిట్ బుక్ చేయాలా అనేది ఆలోచిస్తాం ఫ్రెండ్స్. మా ఎందుకంటే మనం ఒకవేళ 14,200 పైన ఎక్కడ క్లోజ్ అయినా మనం ప్రాఫిట్ ఉంటాం కాబట్టి ఎక్స్పెక్ట్ రోజు మనకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఓకే అండి చూడండి నిఫ్టీ వచ్చేసరికి కన్సల్టేషన్ మోడ్లో ఉంది, ప్రైస్ జోన్ చూడండి ఆల్మోస్ట్ 17 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 18 రూపీస్ దగ్గర. టైం వచ్చేసరికి 12:50 అయితే అవుతుంది, ఆల్మోస్ట్ 1 o'clock అనుకోండి. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా బ్యాంక్ నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళినా కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ పైకి అయితే వెళ్తుంది, దానివల్ల నిఫ్టీ కూడా మనకు కొంచెం షార్ట్ కవరింగ్ అయితే చూడొచ్చు. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా 1 hour ఉంటుంది లాస్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి మనకు తీటా డికే అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకు ఇంకా ప్రాఫిట్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్లో మనం ఎక్కువ చాలా సేపు ఉండాలన్నమాట, లాస్ట్ ట్రేడ్స్లో త్వరగా స్టాప్ లాస్ తీసుకుని బయటకు వచ్చేసారు. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి 2:16 అయితే అవుతుంది, మనం మన ప్రాఫిట్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2733 అలా అయితే నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్ స్క్వేర్ ఆఫ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ నేను ఒక పీ సెల్ చేశాను, ఒక పీ అనేది బై చేశాను, కానీ ఏంటంటే చూడండి నేను పీ సెల్ చేసిన వచ్చేసరికి 42 రూపీస్ సెల్ చేశాను, బై చేసిన వచ్చేసరికి 4 రూపీస్కే సెల్ చేశాను, బై చేశాను అనమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, నేను ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అలా డిఫరెన్స్ తీసుకున్నాను. అంటే మనకేంటంటే చూడండి ఎక్స్పైరీ రోజు మనకు అవుట్ ఆఫ్ ద మనీ అన్ని పుట్స్ కానీ కాల్స్ కానీ చీప్ రేట్లో చెప్తుంటాయి, అంటే ప్రీమియం అనేది ఎరోడు ఎక్కువ అయిపోయింది అనమాట. కాబట్టి నేను మనం ఒకవేళ నేకుడ్గా సెల్లింగ్ చేస్తే ఎంత అవుతుందంటే మనకు ఆల్మోస్ట్ 1.5 lakh అలా అయితే అవుతుంది ఫ్రెండ్స్, 8,000 అలా అవుతుంది న్యూ మార్కెట్ సిస్టమ్ వచ్చాక. కాబట్టి మనం జస్ట్ ఒక 500 పాయింట్స్ 300 పాయింట్స్ అలా వెళ్ళి బై చేస్తే గిన మనకు తక్కువ ప్రైస్లో అలా అలాగే కూడా హెడ్జింగ్ కోసం ఉపయోగపడుతుంది మనకు. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయినా కూడా మనకు పెద్దగా లాస్ రాదు, దాంతోపాటు మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి మార్జిన్ చాలా తక్కువ తీసుకుంటారు. ఇది వచ్చేసరికి బుల్ పుట్స్ స్ప్రెడ్ అంటారు ఫ్రెండ్స్ యాక్చువల్గా స్ట్రాటజీ. అంటే మీకు ఇంత అయితే అవసరం లేదనుకుంటే, అంటే ఇంత డీప్గా అవసరం లేదనుకుంటే స్ట్రాటజీ, జస్ట్ మీరు ఏదైతే లెవెల్ అనుకుంటున్నారో ఒకవేళ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే డౌన్ సైడ్ వచ్చేసరికి మీకు ఎక్కడ మంచి ప్రీమియం చెప్తే అక్కడ పీ సెల్ చేసేసి ఇంకా ఒక 200 పాయింట్స్ అలా వచ్చేసి పీ ఒక పై బై చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చార్ట్ చూడండి, ఇంకా నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయితే మంచి గ్యాప్ డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయితేంది. ఇక్కడ వచ్చేసరికి నేను పొజిషన్ తీసుకున్నాను, ఈ లెవెల్లో పొజిషన్ తీసుకున్నాను. చూడండి నేను తీసుకున్నాక కూడా మార్కెట్ ఒక అప్ సైడ్ వెళ్ళింది, అప్ సైడ్ వెళ్ళకుండా మనం కన్సల్టేషన్ ఉన్నాయి ఎక్స్పైరీ కాబట్టి మనకు అవుట్ ఆఫ్ ద మనీ అన్ని జీరో అయిపోతాయి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ప్రాఫిట్ అయితే 2730 చూడండి ఫ్రెండ్స్. బ్రోకరేజ్ అడుగుతున్నారు, బ్రోకరేజ్ ఎటువంటి బ్రోకరేజ్ అయినా అంటే అప్స్టాక్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్ ఎక్కడైనా కానీ ఒక లాట్ బై సెల్ చేస్తే మనకు 40 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ అంటే ఎక్స్క్లూడింగ్ చేస్తే అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సిబి ఫీజ్ ఉంటాయి, టర్న్ ఓవర్ ట్యాక్స్ ఉంటాయి, ఇవన్నీ కాకుండా జస్ట్ 1 లాట్ బై సెల్ చేస్తే మనకు 40 రూపీస్ అవుతుంది. నేను 2 లాట్స్కి అయితే కన్ఫర్మ్ చెప్తున్నాను ఫ్రెండ్స్, 100 రూపీస్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్యూ డేస్కి అయితే నా బ్రోకరేజ్ చూస్తున్నాను ఎంత అవుతుందని చెప్పేసి, 1 లాట్ 2 లాట్స్ చేస్తే కదా మనకు ఖచ్చితంగా 100 రూపీస్ అయితే అవుతుంది. ఒకవేళ 4 స్క్రిప్ట్ తీసుకుంటే కదా మనకు 200 రూపీస్ అయితే అవుతుంది. అదే చూడండి ఫ్రెండ్స్, ఒక లాట్లోనే మనం క్వాంటిటీ యాడ్ చేయొచ్చనమాట. అంటే మనకు 1 లాట్ తీసుకున్నాను, 10 లాట్స్ కూడా తీసుకోవచ్చు. 10 లాట్స్ తీసుకున్నా కూడా మీకు జస్ట్ 40 రూపీస్ పడుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం మీరు 20 రూపీస్ తీసుకుంటారు అనమాట, బై 20 రూపీస్, సెల్ 20 రూపీస్. ఒకవేళ మీరు లాట్స్ పెంచినా కూడా మీకు సేమ్ తీసుకుంటారు, బ్రోకరేజ్ కూడా సేమ్ తీసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.